ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రిలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాల్లో దేవుని సన్నిధి మనకెంతో అవసరమైనది. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్య పెట్టవద్దు. ప్రతిదినం వేళకు భోజనం చేయటం, వేళకు ప్రార్థన చేయటం, అలాగే వేళకు సరైన రీతిలో వాక్యాన్ని చదవటం, ఈ మూడు విషయాల్లో కూడా మీరు క్రమం తప్పకుండా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ శరీరానికి కొన్ని నియమాలు దేవుడే నియమించాడు. సరి అయిన రీతిలో ఆహారం తీసుకోవాలి, సరి అయిన రీతిలో నీళ్లు తీసుకోవాలి. ఆహారం తగ్గినా నీరు తగ్గినా మనం చాలా బలహీన పడిపోతాం. అలాగే మన ఆత్మీయ జీవితానికి కూడా దేవుడు ఒక క్రమాన్ని నిర్ణయించాడు. అదేంటంటే సరైన రీతిలో ప్రార్థన చేయాలి, సరైన రీతిలో వాక్యం చదవాలి. ఏది తగ్గినా ఆ విషయంలో మనం బలహీన పడిపోతాం. ప్రార్థన తగ్గితే పాపం వైపు మనసు లాగుతుంది, వాక్యం చదవడం తగ్గితే విశ్వాసం తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఏ మెట్టులో ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకొని దేవునిలో నమ్మకస్తులుగా బలవంతులుగా కొనసాగాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని గురించి మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించబోతున్నాను. ఆ వ్యక్తి పేరు దానియేలు. దానియేలుకు దేవుడు ఒక అద్భుతమైన బిరుదునిచ్చినాడు. ప్రియులారా, అదేంటంటే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని అని దేవుని దూత ఇక్కడ దానియేలుతో మాట్లాడుతూ ఉన్నారు. దానియేలును చూసి దేవుని దూత అంటున్నారు, నీవు బహుప్రియుడవు అని చెప్పబడుతుంది. అంటే నువ్వు చాలా ఇష్టమైన వాడవు. ఎవరికి అంటే దేవునికి చాలా ఇష్టమైన వాడంటండి దానియేలు. నీవు బహుప్రియుడవు అని దేవుడే దేవదూత చేత దానియేలుతో చెప్పేస్తా ఉన్నాడు. ప్రియులారా, దానియేలు ఎందుకు దేవునికి బహుప్రియుడిగా మార్చబడ్డాడు? ఏమిటి దానియేలు జీవితంలో ప్రత్యేకత అనే విషయంలో నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. 12వ వచనంలో చెప్పబడుతుంది, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి అని చెప్తున్నాడు. అంటే దానియేలు జీవితంలో ఒక ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే దేవుని దగ్గర తెలుసుకోవాలని కోరుకుంటాడట. రెండవది, తన మనస్సును దేవునికి అప్పగిస్తాడట. నిజంగా ప్రియులారా, ఇది ఎంత అద్భుతమైన విషయం. మన మనస్సును దేవునికి అప్పగించినట్లయితే దేవుడు మన జీవితాన్ని నడిపించడం ప్రారంభిస్తారు. అప్పుడు మన జీవితం మీద దేవుడు అధికారిగా ఉంటారు. ఇక మన జీవితం ఎంత వర్ధిల్లుతుందో చెప్పడానికి వీల్లేదండి. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన స్థితికి తగ్గట్టుగా వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడట. ఇక్కడ దానియేలు తన మనస్సును దేవునికి అప్పగించాడట. అలాగే ఇంకా క్రిందేమని చెప్తాడంటే, దేవుని ఎదుట తను తగ్గించుకునేవాడుగా ఉన్నాడట. తన మనస్సు దేవునికి అప్పగించాడు అంటే దాని అర్థం ఏంటంటే తన మనస్సు నిండా దేవుని వాక్యంతో నింపుకున్నాడు. ప్రియులారా, అంటే వాక్యం ఎక్కువగా ధ్యానించాడు, వాక్యం ఎక్కువ చదివాడు అని నేను చెప్తున్నాను. ప్రియులారా, దానియేలు తన మనస్సు దేవునికి అప్పగించేశాడట. అంటే ఇక ఆయన మనస్సులో దేవుని గురించిన తలంపులు తప్ప మరొకటి ఏమీ ఉండవు. రెండవది, దేవుని దగ్గర తను ఎప్పుడు తగ్గించుకునేవాడిగా ఉండేవాడట. అంటే అది దేవుని యొద్ద మోకరిల్లే అనుభవం, దేవునికి సాష్టాంగ నమస్కారం చేసే అనుభవం, అంటే ప్రార్థన అనుభవం అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రియులారా, దానియేలు దేవునికి బహుప్రియుడిగా మార్చబడ్డాడంటే ఒకటి వాక్యము, రెండవది ప్రార్థన. ఈ రెండు విషయాల్లో దానియేలు జాగ్రత్త కలిగి ఉన్నాడు. కాబట్టి దానియేలు దేవునికి బహుప్రియుడిగా మార్చబడ్డాడు అని నేను చెప్పగలుగుతాను. ప్రియులారా, తన మనస్సును అప్పగించేశాడంట దేవునికి. నిజంగా ఇది ఎంత లోతైన అనుభవం. ప్రియులారా, మన మనస్సు గురించి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు అని యిర్మీయా భక్తుడు చెప్తే యేసు ప్రభువారు చెప్తున్నాడు, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, కామము, కృత్రిమము, దేవదోషణ, అహంభావము, అవివేకము, ఇలాంటి ఈ చెడ్డవన్నీ కూడా ఈ హృదయంలో నుండే బయటకు వస్తాయని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ప్రియులారా, చూశారా మన మనస్సు ఇంత చెడిపోయిందై ఉంది. అందుకే సామెతల గ్రంథంలో భక్తుడు చెప్తున్నాడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరతాయి. అటువంటి శ్రేష్టమైనది నీ మనస్సు, అటువంటి మనస్సును భద్రంగా కాపాడుకో, ఈ చెడు పాపములేవి నీ మనస్సులో నుండి రాకుండా అని భక్తుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియులరా, మరి మీరు
మీ మనస్సుని కాపాడుకోగలుగుతున్నారా? మీ మనస్సును మీరు కాపాడుకోగలిగితే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ప్రియులారు, ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, తన మనస్సును కాపాడుకున్నాడు కాబట్టి, తన మనస్సును దేవునికి అప్పగించాడు కాబట్టి, దేవుని ఎదుట తను తను తగ్గించుకున్నాడు కాబట్టి ఈయన ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడంటండి. అప్పుడప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎందుకు బ్రదర్ మా ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు, ఎందుకు మా ప్రార్థనలకు జవాబు మేము చూడలేకపోతున్నామని అప్పుడప్పుడు అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, యెషయా గ్రంథం 59 అదే మొదటి వచనంలో చెప్పబడుతుంది, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తం కురచగాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చిందో అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుందండి. మన పాపములు ఎప్పుడైతే దేవునికి మనకి అడ్డంగా ఉంటాయో, ఇక అప్పుడెల్లా మన ప్రార్థన ఆయన చేరట్లేదు, మన మనవి ఆయన ఆలకించట్లేదు, ఆయన ముఖ దర్శనం మనకు కనబడలేదు. ప్రియులారు, ఆయన ముఖ దర్శనం మనకు కనబడాలి అంటే మన పాపంలో మనకి ఆయనకి అడ్డం ఉండకూడదు. ఇక్కడ దానియేలు ప్రార్థన ఆలకించబడటానికి కారణం తన మనస్సు దేవునికి అప్పగించాడు. అందుకే దానియేలు ప్రార్థన ఆలకించి ఈ యుగాంతంలో జరగబోయే అనేక విషయాలు ఇక్కడ దేవదూత దానియేలతో మాట్లాడటం, అలాగే వాటిని గ్రహించే శక్తిని కూడా దానియేలుకు దేవుడు ఇవ్వటం అనేది ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ప్రియులారా, దేవుడు దానియేలును బహుప్రియుడు అని పిలవటానికి గల మొట్టమొదటి కారణం తన మనస్సును అప్పగించిన వ్యక్తి. ప్రియులారా, తన మనస్సు దేవునికి అప్పగించాడంటే పరిశుద్ధత కాపాడుకునేవాడు అని తప్పకుండా చెప్పాలి. ప్రియులారా, తన మనస్సు ఇష్టానుసారమైన వాటికి ఆలోచించడానికి ఆయన స్థానం ఇచ్చేవాడు కాదు, తన మనస్సు ఇష్టానుసారమై కోరుకోవటానికి ఆయన స్థానం ఇచ్చేవాడు కాదు. ఈ రెండు విషయాల్లో జాగ్రత్త పడాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు, మన ఇష్టం వచ్చినట్టు మనం కోరుకోకూడదు, మన ఇష్టం వచ్చినట్టు మనం ఆలోచించకూడదు. మనం ఆలోచించాలన్నా, మాట్లాడాలన్నా, ఏ విధంగా అయినా కోరుకోవాలన్నా దేవుని అనుమతిని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రియులారా, అలాగూ దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపించడం ప్రారంభిస్తారు. దానియేలు జీవితంలోని కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. దానియేలు గ్రంథం 1 అధ్యాయం మనం చూస్తే ప్రియులారా, 8 వచనంలో చూస్తే, రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. దానియేలు జీవితంలో ఒక ప్రతిష్ఠిత ఉంది, అదేంటంటే తన మనస్సు దేవునికి అప్పగించాడు. దేవుని వాక్యం ఏం చెప్పిందో దాన్ని ఖచ్చితంగా లోబట్టమే ఆ మనస్సు చేసుకున్న తీర్మానం. వాక్యానికి వ్యతిరేకంగా ఏమీ చేయడు. దేవుని వాక్యం ఏమని చెప్పిందంటే, అపవిత్రమైనవి కూడా నువ్వు తినద్దు అని చెప్పింది. ఇప్పుడు దానియేలుకి అపవిత్రమైనవి తినవలసిన పరిస్థితి ఏర్పడింది, అది రాజాజ్ఞ. దానియేలు యవనస్తుడిగా ఉన్న కాలంలో బబులోను రాజైన నెబుకద్నెజర్ చేత చెరపట్టబడ్డాడు. దానియేలుతో పాటు అనేక మంది యవనస్తులు చెరపట్టబడ్డారు. యుద్ధంలోండి అనేక మంది ఈ బబులోను రాజ్యానికి తీసుకుని రాబడ్డారు. వారిలో 4 ప్రాముఖ్యమైన వారు, షడ్రకు, మేషకు, అభిజ్ఞగోలు, అలాగే దానియేలు. అయితే దానియేలు జీవితంలో ఒక తీర్మానం ఏంటి అంటే, అపవిత్రమైనవి నేను ఎన్నడూ భుజించను, ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ. దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడనన్నాను, మీరును పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు చెప్పాడు. నేను పరిశుద్ధంగా జీవించాలంటే నా తిండి విషయంలో కూడా నా పరిశుద్ధత నేను పోగొట్టుకోను, ద్రాక్ష రసమును పుచ్చుకోను, మాంసాహారం భుజించును అని దానియేలు తీర్మానం చేసుకున్నాడు. ప్రియులారా, అందుకే బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది, నువ్వు తిండిపోతువైతే నీ గొంతు కత్తి పెట్టుకో అంటాడు. అంటే అసలు ఏం తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, అప్పుడు ఆ తిండిపోతు అనే ఆశ నీలోండి తొలగిపోతుంది. ఏది నీకు ఇష్టమో, ఏది లేకపోతే నువ్వు ఉండలేవో, ఆ విషయం నీ పొట్టని ఎండగట్టడం ప్రారంభించు, తింటం మానేసే, అప్పుడు ఆ తిండి మీద నీకు జయం వస్తుంది. లేకపోతే ఆ తిండే నీకు శత్రువై ఒకవేళ నీకు మత్తు కలగజేసి నువ్వు పాపంలో పడిపోవడానికి కారణమైపోద్దామో చెప్పడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా హెచ్చరించాడు, ఆయన రాకడ దినాల్లో మనిషి కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గల వారుగా మనం ఉండాలి అంటే తిండి వల్లను, మత్తు వల్లను, ఐహిక విచారం వల్లను మనం ఎక్కడా కూడా పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలని ప్రభువారు మనల్ని హెచ్చరించారు. ప్రియులారా, ఇక్కడ దానియేలు తను తాను పరిశుద్ధపరచుకోవటానికి ఆహార విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఇక్కడ మీకు మరొక మాట చెప్తాను, బబులోను దేశానికి వచ్చిన యవనస్తులు అనేక మంది ఉన్నారు, కానీ వారిలో ఎవరు కూడా ఇటువంటి ప్రతిష్ఠిత కలిగిన మాటలు చెప్పలేదు. ప్రియులారా, దానియేలు ఒక్కడే అక్కడ చెప్పడం మనం చూడగలుగుతామండి. అందరూ కూడా ఒకవేళ చెడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు అందరూ కూడా ఏముందులే ఇక్కడ కల్చర్ అని ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించినప్పుడు దానియేలు చెప్తున్నాడు, తాన్ని పుచ్చుకొని నేను అపవిత్రుడను కాకూడదు అని దానియేలు తన జీవితంలో తీర్మానం చేసుకుని దాని విషయమే జాగ్రత్త పడటం ఇక్కడ మనం చూడగలుగుతాం. చూడండి, నేటి దినాల్లో ప్రియులారా అనేక మంది యవనస్తులైన వారు కల్చర్ కల్చర్ అని విపరీతమైన వాటిని చేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన వాటికి విరోధంగా ప్రవర్తిస్తూ ఇది నేటి సమాజ కల్చర్ అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు.
అటువంటి పాపపు త్రోవల్లో పడిపోతున్న వారు, ఏడవబడుతున్న యవనస్తులు అనేక మంది ఉన్నారు. వారి ముగింపేటో చెప్పన భయంకరమైన దుఃఖం, గుండెలు బగిలేలా ఏడవబోతున్నారు. ఒక మాట చెప్తున్నాను, పాపంలో జీవించే ఏ వ్యక్తి పొరపాటును కూడా ఆనందించలేడు. ప్రియుడ, దేవుడు చెప్పింది నీ మేలు కొరకు. దేవుడు ఏదైనా వద్దు అని చెప్పాడంటే దాని వెనక నీకు భయంకరమైన ఆపదుంది, కీడుంది అని అర్థం. అది నువ్వు చేయకుండుంటేనే నీకు మేలు. నువ్వు ఏమైంది లేని తెగించి చేసావా, దాని ఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూడండి, స్పీడ్ బ్రేకర్ ఉంది, జాగ్రత్త, నెమ్మదిగా వెళ్ళాలి అని ఒక బోర్డు పెట్టబడుతుంది. కారణం ఏంటంటే ఆ ముందు భాగంలో నువ్వు చిన్నగా వెళ్ళాలి. అలా కాకుండా నేను స్పీడ్గా వెళ్తానని వెళితే స్పీడ్ బ్రేకర్ దాటితే ఏమైద్దో తెలిసిన, యాక్సిడెంట్ అయిపోతే మొహం పగిలిపోద్దో ఏం పగిలిపోద్దో తెలియదు. ప్రిలారా, దేవుని వాక్యం ఏదైతే వద్దని చెప్తుందో అక్కడ వద్దు అంతే. దేవుని వాక్యం ఏదైతే చేయమని చెప్తుందో అది నువ్వు చేసి తీరవలసిందే. అది దేవుని ఆజ్ఞ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దానియేలు తన జీవితంలో చేసుకున్న తీర్మానం, మొట్టమొదట తన మనస్సును అప్పగించాడని మనం చదువుతున్నాం. రెండవది, ఇక్కడ పరిశుద్ధత కొరకైనా ఆయన తీర్మానం స్పష్టంగా మనకు కనబడుతోంది. రాజు భుజించే భోజనం నేను భుజించను అంటున్నాడు. రాజులు ఏం తింటారంటే అన్ని రకాల ఆహార పదార్థాలు ఆడు ఉంటాయండి వారికి. వారికి ఆకలి బాధ అనేది తెలియదు ప్రియులారా. ఏది కావాలంటే అది తింటారు. కన్ను ఆశించిందల్లా తింటారు. వారి నోటికి ఏది కావాలనిపిస్తే అది తింటారు. అలాగే అక్కడ త్రాగటానికి ద్రాక్ష రసం ఎరులై ప్రవహిస్తూ ఉంటుంది. విస్తారంగా త్రాగవచ్చు, అంటే త్రాగటానికి, పార్టీలు చేసుకోవటానికి విస్తారమైన అవకాశం ఉన్న ఆ దినముల్లో దానియేలు తను ప్రత్యేకపరుచుకుంటున్నాడు. ప్రియులారా, ఒక ప్రతిష్ఠిత కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాడు. తను దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకున్న జీవితాన్ని జీవిస్తున్నాడు. తన మనస్సును దేవునికి అప్పగించాడని ఇందాక మనం చదివాం. ఇప్పుడు మనం చూస్తే ఆయన తన జీవితాన్ని దేవునికి అప్పగించాడని చెప్పక తప్పదు. ఆయన తన జీవితాన్ని కూడా దేవునికి అప్పగించి జీవిస్తున్నాడు. అందుకే ఆయన డైరెక్ట్గా అధిపతి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, అయ్యా దయచేసి మాకు ఒక అవకాశమే, దీన్ని పూజించి మమ్మల్ని మేము అపవిత్రపరచుకోలేము అని దానియేలు చెప్తుంటే ఆధిపతి అంటాడు, అయ్యా మీరు అలా అనద్దు. మీరు ఒకవేళ ఆకుకూరలు దీని, ఒకవేళ మీరు నీరసించినట్టు మీ ముఖంలో కనబడితే, మీకు సరైన భోజనం పెట్టలేదని రాజుగారు నన్ను శిక్షించే ప్రమాదం ఉంది, కాబట్టి నేను దానికి ఒప్పుకోను అన్నాడు. అప్పుడు దానియేలు జ్ఞానయుక్తంగా ఒక మాట ఏమని చెప్తున్నాడంటే, అయ్యా 10 దినములు మాకు సమయమే, 10 దినముల తర్వాత పరీక్షించుకో. ఆహారం తినే వాళ్ళ మోకాలు చూసుకో, మా ముఖాలు చూసుకో, ఎలా ఉంటాయో చూసుకో. ఒకవేళ వాళ్ళ ముఖాల కంటే మా ముఖాలు ఏమైనా నీరసించినట్లుంటే అప్పుడు నువ్వు చెప్పినట్టే చేస్తాం, కానీ పొరపాటును కూడా మా ముఖాలలో ఉండవు, మేము దేవుని జీవాత్మను కలిగిన వారం అన్నట్లుగా దానియేలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, అప్పుడు ఆ అధిపతికి దానియేలు మీద ప్రేమ కలిగిందంట, దయ కలిగిందంట. సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను అని 10 దినములు నీకు అవకాశం ఇస్తున్నాను అన్నాడట. ప్రియులారా, సంతోషంతో నింపబడిన హృదయం ముఖానికి తేటనిచ్చును అని సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది. ఎవరైతే దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేస్తారో వాళ్ళ ముఖాలు వెలుగుతూ ఉంటాయండి, నీరసంతో ఉండవు. వారు ఆత్మలో శక్తిని కలిగిన వారు. అలాగే తినే ఆహారంలో ఏమీ లేదు కానీ ముఖములో మార్పు రావాలంటే అది ఆత్మీయ జీవితంలో, హృదయంలో రావాలండి పరివర్తన, అప్పుడు ముఖంలో మార్పు వస్తుంది. ప్రియులారా, ఒక వ్యక్తి ఏడుస్తా నలిగిపోతా ఉంటే అది ఆయన వ్యక్తి ముఖంలో తెలిసిపోతుంది. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, మన మనస్సులో ఏముండదో మన ముఖంలో అయితే తేటగా కనబడతాయంట. నీటిలో ఒకనికి ఒకని ముఖం కనబడినట్లు ఎదుటి వ్యక్తి ముఖాన్ని చూస్తే ఎదుటి వ్యక్తి హృదయంలో ఏముందో తేటగా కనబడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటాడు. అంటే నీ మనస్సులో ఏముందో నీ ముఖంలో తెలుస్తుంది అని చెప్పబడుతుంది. ఇప్పుడు దానియేలు ముఖంలో ఏం కనబడుతుందంటే దేవుని ప్రసన్నత కనబడుతుంది, దేవుని మహిమ కనబడుతుంది, దేవుని యొక్క వెలుగును చూపించే వ్యక్తిగా దానియేలు ఉన్నాడండి. మాంసం తింటే వచ్చే బలం కాదు అది, ద్రాక్ష రసం దాగి త్రాగుబోతులుగా రాత్రింబగుళ్ళు నిద్రపోయి పెంచుకునే గ్లామర్ కాదు దానియేలుదే. అది పరిశుద్ధాత్మతో నింపబడిన దైవిక ఆనందంతో పొందుకునేది. ఈ దినాల్లో చూడండి, చాలా మంది అందంగా కనబడాలని రకరకాలైన దురదృష్టకరమైన అలవాట్లకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రకరకాలైన దురలవాట్లు ఒకటి రెండుగా దేవునికి అసహ్యం కలిగించే కార్యాలు కూడా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ప్రియులారా, నీ గ్లామర్ నీ మనస్సు మీద ఆధారపడిందని మర్చిపోబాకు. అంతరంగంలో గ్లామర్ రాకపోతే బయట ఉండి ఏం ప్రయోజనం అండి? నిజమైన అందం హృదయాన్ని ప్రియులారా, బయటది కాదు, హృదయంలో నిజమైన అందం కావాలి. దానియేలు జీవితం ప్రియులారా మనందరికీ ఎంతో మాదిరికరమని ఖచ్చితంగా చెప్పగలను. యవనస్తురైన ప్రతి ఒక్క వ్యక్తికి దానియేలు జీవితం మాదిరికరం, ఒక సవాలుకరం అని నేను చెప్తున్నాను. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ లైఫ్ ప్రియులారా. ఒక దానియేలు ఒక బానిసగా ఉన్నాడు అక్కడ. దేవుని కొరకు అంతర్రోషంగా బ్రతికితే దానియేలు వలె దేవుని నామానికి మహిమకరంగా ఎందుకు జీవించకూడదు? 10 దినములాగి అధిపతి వచ్చి పరిశీలించి అంట, అందరి ముఖాలు పరిశీలిస్తే వాళ్ళకంటే వీళ్ళ ముఖాలు చాలా తేజరిల్లిపోతున్నాయట. ప్రైజ్ ద లార్డ్. కారణం, దానియేలుని వెలిగిస్తున్నది దేవుని అభిషేకం, దానియేలు ప్రకాశిస్తున్నది దేవుని మహిమ.
యెషయా గ్రంథం 60 మొదటి వచనం చెప్పబడుతుంది, లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ప్రకాశించును అని చెప్పబడుతుంది. ప్రియులారా, దానియేలు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడని, మొదటిగా తన మనస్సును అప్పగించాడు, రెండవదిగా తన జీవితాన్ని దేవునికి అప్పగించాడు, తన ఇష్టాలకు స్థానం ఇవ్వలేదు, అక్కడున్న చట్టాలకు స్థానం ఇవ్వలేదు, దేవుని అధికారానికి లోబడ్డాడు. ప్రియులారా, మూడవదిగా దానియేలు సహవాసాన్ని గురించి మీకు ఒక మాట తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. దానియేలు గ్రంథం 2:17 వచ్చిన మనం చూస్తే, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజరియాకును సంగతి తెలియజేసి, ఇక్కడ దానియేలుకు ఒక భయంకరమైన ఆపద వచ్చిందండి. అదేంటంటే, ఇక దానియేలుని చంపేస్తారు, ఆ రాజ్యంలోని వారందరినీ కూడా చంపేస్తారు, మరణించే భయంకరమైన పరిస్థితి, ఆపద ఏర్పడింది. ఆ సమయంలో దానియేలు చేస్తున్న ఒక తీర్మానం ఏంటి అంటే, తను ప్రార్థన చేయడానికి కోరుకుంటున్నాడండి. కృంగిపోయి, కలవరపడిపోయి, వాళ్ళ రికమెండేషన్ల కోసం పరిగెత్తలా దేవుని పాదాలు పట్టుకోవడానికి ప్రారంభించాడు. కారణం, దేవుని అధికారాన్ని బలంగా నమ్మినోడండి దానియేలు. దేవుని పాదాలు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. దానియేలుకున్న ముగ్గురు స్నేహితులు కూడా మంచి ప్రార్థనా పరులను సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రియులారా, మీ స్నేహితులు ఎలాంటి వారు? ఒకవేళ నీ ఆపద సమయంలో నీ కొరకు ప్రార్థన చేయగలిగిన ఒక్క స్నేహితుడు నీకున్నాడా? ఒక్క నమ్మకమైన స్నేహితుడు నీకున్నాడా? అలా లేకపోతే నిజంగా ఈ లోకంలో నీ అంత దురదృష్టవంతుడు మరొకడు లేడు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రే సహోదరి సహోదరుడా, నీ స్నేహితులు ఎలాంటి వారై ఉండాలంటే, రోషముతో దేవుని కొరకు జీవించే వారై ఉండాలి, పట్టుదల కలిగి ప్రార్థించే వారై ఉండాలి. అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు, రక్షించబడతావు, నీకే చిన్న ఆపద వచ్చినా నీ కొరకు వారు ప్రార్థన చేస్తారు. కాబట్టి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, నువ్వు ప్రార్థించే వ్యక్తులతోనే స్నేహం చేయాలి. దొంగోడు దొంగోడుతోనే స్నేహం చేస్తాడట, వ్యభిచారి వ్యభిచారితోనే స్నేహాన్ని వెతుక్కుంటాడట, త్రాగుబోతుడు త్రాగుబోతుల్ని వెతుక్కుంటాడట స్నేహితానికి. మరి నువ్వు ఎలాంటి వ్యక్తివి? నీ స్నేహితులు ఎలాంటి వారిని నువ్వు ఏర్పరచుకున్నావో నువ్వు అలాంటి వ్యక్తివి అని చెప్పక తప్పదు. అందుకే లోకలోక సామెత ఉంది, నీ స్నేహితులు ఎవరో చెప్పు, అప్పుడు నువ్వేంటో నేను చెప్తాను అంటాడట. కారణం ఏంటి అంటే, ఒక వ్యక్తి పరిశుద్ధులతో స్నేహం చేయాలి అంటే తాను మొట్టమొదటి పరిశుద్ధుడై ఉండాలి. కాబట్టి ప్రియులరా, మీరు ప్రార్థనా పరులతో స్నేహం చేయండి, మీరు ప్రార్థనా పరులుగా ఉండండి. ఈ యవన కాలంలో ప్రియులరా, దేవుని కొరకు రోషంతో జీవించవలసిన దినాలు ఇప్పుడు ఈ కాలంలోనే అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రియులరా, భయంకరమైన మరణకరమైన ఆపద వచ్చిన సమయంలో దానియేలు తన ముగ్గురు స్నేహితులు కలిసి పట్టుదలతో ప్రార్థన చేయడం ప్రారంభించారండి. ఎంత ప్రార్థన చేశారంటే, ఈ నలుగురి ప్రార్థనకి ఫలితంగా ఆపద అలాగూ తొలగిపోయింది. వీరి నలుగురికి మాత్రమే వచ్చిన ఆపద కాదు, అది బబులోను రాజ్యంలోని జ్ఞానులందరికీ వచ్చిన ఆపద. ప్రియులారా, అంటే ఈ నలుగురు ప్రార్థనా పరుల వలన, వీరి స్నేహం వలన ఆ రాజ్యంలోని వారందరూ కూడా రక్షించబడ్డారు. ప్రియులారా, నిజంగా ప్రియులారా, దేవుని బిడ్డలతో సహవాసం చేయగలిగితే మండే వారితో సహవాసం చేయండి, రోషం కలిగిన వారితో సహవాసం చేయండి, దినదినము దేవుని కొరకు గొప్ప కార్యాలు చూడాలని ఆ తపన కలిగిన వారితో స్నేహం చేయండి. అప్పుడు మీరు కూడా మండించబడతారు. విశ్వాసంలో దిగజారిపోయిన వాళ్ళతో స్నేహం చేశారనుకోండి, మీరు కూడా చల్లారిపోతారు, మీరు కూడా ఆరిపోతారు, వాళ్ళు మిమ్మల్ని పాపంలోకి లాగేస్తారు. కాబట్టి విశ్వాసంలో దిగజారిన వ్యక్తుల్ని కనిపెట్టి ఉండండి, అటువంటి వారితో స్నేహం చేయొద్దు. ఆత్మలో మంట కలిగిన వారితో స్నేహం చేయండి, పరిశుద్ధత కాపాడుకోవటం రోషం కలిగిన వారితో స్నేహం చేయండి, దేవుని కొరకు లేచి ప్రకాశించాలని ఒక తపన ఒక ఆశ మంట కలిగిన వ్యక్తులతో స్నేహం చేయండి. అప్పుడు మీరు కూడా మండించబడతారు. నిప్పుతో స్నేహం చేస్తే నువ్వు కూడా కలచబడతావు, ఆరిపోయిన దానితో స్నేహం చేస్తే నువ్వు కూడా ఆరిపోతావు. కాబట్టి దేవుని కొరకు మండండి. ప్రియులారా, బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసు ప్రభు చెప్తున్న ఒక చక్కని సాక్ష్యం ఏంటంటే, అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమైనట్టుండెను. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ వేలుగా కలుగుతుందంట, చీకటి కలగదంట. ఆయన మండుతున్న వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులారా, తర్వాత దానియేలు జీవితంలో ఇంకా ప్రాముఖ్యమైన ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే, దానియేలు ఎన్నడూ తన ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్య పెట్టేవాడు కాదండి. దానియేలు గ్రంథం 6:10 చెప్పబడుతుంది, మరణ శాసనము సంతకం చేయబడింది, ఇక్కడ దానియేలు ఒక్కడికే వచ్చింది. ఇప్పుడు దానియేలు స్నేహితులు కూడా దానియేలకు అందుబాటులో లేరు, ఇప్పుడు దానియేలు ఒక్కడే ఉన్నాడు. ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకున్న అంటే, ఆ రాజ్యంలో ఒక భయంకరమైన శాసనం, అదేంటంటే ఎవరు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు ఒక నెల రోజుల పాటు. ఏ మనవి అయినా ఏ అవసరత అయినా రాజుగారితోనే చెప్పాలి, అంటే రాజుగారే దేవుడు అనమాట ఆ రాజ్యానికి. అయితే ప్రియులారా, అది రాజ్య శాసనం, దానికి దానియేలు ఒప్పుకోలేదండి. ఒకవేళ అలా కాకుండా, రాజుగారి కాకుండా ఏ దేవుడికైనా ఎవరైనా ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేస్తారు. ఇంత భయంకరమైన మరణ శాసనం చేయబడిందని తెలుసుకున్నా కూడా దానియేలు తన ఇంటికి వెళ్లి రోజుకు 3 ప్రార్థన చేసేవాడట. దానియేలు ప్రార్థన జీవితం ఏంటంటే, రోజుకు 3 ప్రార్థన చేస్తాడు, ఉదయకాలము మధ్యాహ్నము సాయంకాలము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. మరణ శాసనం సంతకం చేయబడిన ప్రార్థన ఆపడు. ప్రియులారా, అటువంటి పట్టుదల కలిగిన వ్యక్తి దానియేలు, అటువంటి రోషం కలిగిన భక్తి చేసేవాడు దానియేలు. కాబట్టి దానియేలు ఈ మరణ శాసనం సంతకం చేయబడిందన్న కూడా లెక్క చేయలేదండి. దేవుని కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచాడు, అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. శత్రువులు చూసి వెళ్ళి రాజుతో చెప్పారు, అయినా సరే దానియేలు భయపడలా, దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు.
రాజుగారు చేసిన శాసనాన్ని బట్టి దానియేలుని సింహాల బోన్లో వేయవలసిన పరిస్థితి వచ్చింది. దానియేలు ప్రార్థనను రాజుగారు గుర్తించారంట అండి. రాజుగారు తెల్లవారుజామునే ఆ సింహాల బోన్ దగ్గరికి వచ్చి పిలుస్తాడు, జీవముగల దేవుని సేవకుడమైన దానియేలు అని పిలిచాడండి. ఆ రాజ్యంలో ఎంతో మంది ఉన్నారు, ఎవరిని కూడా అటువంటి పేరుతో పిలవలేదండి. ఈ దానియేలును చూసి ఒక అన్యుడైన రాజు పిలుస్తున్నాడు, జీవముగల దేవుని సేవకుడమైన దానియేలు, నువ్వు అనుదినం ప్రార్థన చేస్తున్నావే, నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని అడిగాడట. అప్పుడు దానియేలు చెప్తున్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక, నా దేవుడు తన దూతను పంపించే దేవుడు, నా దేవుడు తన దూతను పంపించి ఈ సింహముల నోటి నుండి నన్ను కాపాడాడు అని దానియేలు అక్కడ చెప్పాడు ప్రియులారా. అప్పుడు రాజుగారు సంతోషంతో దానియేలు బయటకు తీసుకుని వచ్చాడట. ఎవరైతే దానియేలుకు విరోధంగా మాటలు చెప్పారో వారందరినీ ఆ సింహాల బోన్లో వేశారంట. వాళ్ళ సింహాల బోన్లోకి వస్తుంటే సింహాలు వాళ్ళ ఎముకలు కూడా పొడిగా కొరికేసినాయి అంటండి. అయితే దానియేలును మాత్రం ప్రియులారా, ఆ సింహాలు ఒక రాత్రంతా సింహాల బోన్లో ఉన్న ముట్టలేకపోయినాయి అంట ప్రియులారా. చూసారా, ఒక వ్యక్తి ప్రార్థన జీవితం ఎంత శక్తివంతమైన కార్యాలు చేయగలదో తెలిసిన ప్రియులారా, చాలా మందికి ప్రార్థన అంటే అదేదో ఆచారంగాను ఏదో కష్టమైన పద్ధతి కానీ కనిపించింది, కానీ ప్రార్థనలో ఉన్న శక్తిని గుర్తించలేకపోతున్నారండి. భయంకరమైన ఆపదలో దానియేలు కాపాడింది ఏమిటి? అనుదినము తనను సేవించుతున్న దేవుని యొక్క శక్తి. తన ప్రార్థనా జీవితం అండి. ఒక అన్యుడైన రాజు చెప్తున్నాడు, ప్రియులారా నువ్వు అనుదినము సేవిస్తున్నా, నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని అడిగాడంటే, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావే, నీ ప్రార్థన నిన్ను కాపాడిందా అన్నట్లు అర్థం అండి. దానియేలు జీవితంలో అక్రమమైన ప్రార్థన ఉంది కాబట్టి, పట్టుదల కలిగిన ప్రార్థన ఉంది కాబట్టి, మరణ శాసనం వచ్చిన వదలని ప్రార్థన ఉంది కాబట్టి దానియేలు జీవితం దేశమంతటికి ఆశీర్వాదకరమైందండి. దానియేలు ఎంత ఆశీర్వదించబడినాడంటే, దానియేలు ఆ దేశమంతట్లో కూడా ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడ్డాడు. ఇప్పుడు దానియేలు గొప్ప ఘనతలు బహుమతులు కలిగినాయి ప్రియులారా. ప్రియులరా, దానియేలు దేవునికి బహుప్రియుడిగా మారిపోయినాడండి. ఇటువంటి ప్రార్థనా జీవితం మీరెందుకు కలిగి ఉండకూడదు? నీ మనస్సును ఎందుకు దేవునికి అప్పగించకూడదు? నీ జీవితం ఎందుకు దేవునికి అప్పగించకూడదు? మంచి రోషం కలిగిన వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయకూడదు? నాలుగవదిగా, నీ క్రమమైన ప్రార్థనా జీవితాన్ని నువ్వెందుకు కాపాడుకోకూడదు? నువ్వు కానీ ఇలా కాపాడుకుంటే ప్రియుడా, ఖచ్చితంగా దేవుడు నిన్ను మరొక దానియేలుగా ఖచ్చితంగా చేస్తాడని నేను చెప్తున్నాను. దానియేలు వలె రాజులను సైతం దానియేలు ముందు సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా దేవుడు నిన్ను కూడా చేయగలడని నేను చెప్తున్నాను. అవును ప్రియులరా, దానియేలు ముందు రాజులు సాష్టాంగ నమస్కారం చేశారండి. దేవుని ఘనతను గురించి రాజులు ఒప్పుకున్నారు ప్రియులారా. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి రాజులు కొనియాడారండి. దానియేలు దేవుని నామానికి ఎంత మహిమను తెచ్చినాడు ప్రియులారా. మన దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు, ఎంత గొప్ప దేవుడు. నిన్ను నన్ను నమ్మాడండి, అందుకే మనకు రక్షణ ఇచ్చాడు. నిన్ను నన్ను నమ్మాడండి, అందుకే మనకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. మనం పరిశుద్ధులుగా జీవిస్తామని, దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తామని, రోషికరమైన భక్తి మనం చేస్తామని దేవుడు మనల్ని నమ్మాడు. అయితే ఈ రోజున మనం ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం, ఇప్పుడే మనం పరిశీలించుకుందాం. దేవునితో చెప్దాం, ప్రభా ఇప్పటి వరకు నమ్మకంగా జీవించలేకపోయాను, ఇక నుంచి నేను దానియేలు వలె జీవిస్తానని దేవునితో చెప్పండి. దేవునికి మీ జీవితాలు సమర్పించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తున్నారో మా ప్రియులందరూ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. దానియేలు వలె ఒక సవాలుకరమైన భక్తి చేయడానికి కృపద ఇచ్చేయండి, అటువంటి కృపను ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ కార్యక్రమం చూస్తున్న యవనస్తులు మరి ముఖ్యంగా దర్శించండి ప్రభా. ఏసునామల వారిని దర్శించండి తండ్రి, వారి నీ కొరకు లేచి ప్రకాశించినట్లు చేయండి. నీ కొరకు రోషం కలిగిన భక్తి చేయడానికి కృపద ఇచ్చేయండి. వారి మనస్సు నీకు అప్పగించేలా, వారి జీవితాలు నీకు అప్పగించేలా, క్రమమైన ప్రార్థన జీవితం కలిగి వారు జీవించేలా, చెడ్డ స్నేహాల విడిచిపెట్టేలాగున ఇప్పుడే వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి ప్రభా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను తాకండి. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత తాకును గాక, దేవుని అభిషేకం తాకును గాక. ఈ బిడ్డలు నీ కొరకై మండించండి ప్రభా. నీ అగ్ని నేను విడుదల చేస్తున్నాను ప్రభా. ఈ దినం మొదలుకొని ప్రభా, యవనస్తులైన బిడ్డలందరూ దానియేలు వలె నీ కొరకు ఒక సవాలుకరమైన జీవితం జీవించడానికి కృపద ఇచ్చండి. మీరు ఆశీర్వదించి బలపరచండి ప్రభా. వారి జీవితంలో ఉన్న కన్ఫ్యూజన్ స్పిరిట్ ఏస్తున్నామని ఇప్పుడే తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. వారిని నీ కొరకై నిలబెట్టండి, బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ కార్యక్రమం చూస్తే ఎవరెవరైతే ప్రభా సమస్యల చేత, నానా విధమైన బాధల చేత నలిగిపోతున్నారు, ఏసునామల వారికి సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దుఃఖంతో ఉన్న వారికి ఓదార్పు దయచేయండి ప్రభా. కృంగిన వారిని లేవనెత్తండి నాయన. బలహీనలను బలపరచండి ప్రభా. అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డను ముట్టండి. ఏసునామలు ఇప్పుడే వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దేవుని శక్తి విడుదల చేస్తున్నాను, దేవుని మహిమను విడుదల చేస్తున్నాను, దేవుని అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను ప్రభా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఇంట్లో నీ సమాధానాన్ని విడుదల చేస్తున్నాను. ప్రతి ఇంటికి నేను శుభమని చెప్తున్నాను ప్రభా. ఈ దిన మొదలుకొని కుటుంబాలు నీ కార్యాలు ప్రారంభించండి నాయన. గొప్ప కార్యాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి, అద్భుత కార్యాలు జరగాలి నాయన. మహిమగల కార్యాలు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి వ్యక్తిని దర్శించండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తి మీద ఇప్పుడే బలమైన ప్రార్థనాత్మ నేను విడుదల చేస్తున్నాను ప్రభా. బలమైన ఆత్మతో ఈ బిడ్డలు నింపండి, మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మ వీరిని పట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. నీ కొరకై, నీ సంకల్పమంతయు, నీ చిత్తమంతయు వీరి జీవితంలో నెరవేరున్నట్లు ప్రభా, నీ చిత్తానుసారమైన పాత్రలకు వీరు మార్చబడినట్లు
ఇప్పుడే నీ ఆత్మకార్యం వీరిలో ప్రారంభించమని ప్రార్థన చేస్తున్నా. బలమైన ఆత్మతో తాకండి, శక్తివంతమైన వ్యక్తులుగా చేయండి, గొప్ప కార్యాలు వీరి ద్వారా జరిగించండి, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని కొరకు రోషంతో కూడిన భక్తిని చేయండి, దానియేలు వలె జీవించండి. ప్రభు మీకు అట్టి కృప దయచేయును గాక. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ప్రియులారా, ఈ కార్యక్రమానికి మీరు మంత్లీ స్పాన్సర్స్గా ఉండాలని నేను ఆహ్వానిస్తున్నాను. ఒక్కొక్క కార్యక్రమానికి కనీసం 1,000 రూపాయలైనా పంపించడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు పంపించే కానుక ఇటువంటి శ్రేష్టమైన సువార్త అందించడానికి ఉపయోగపడుతుంది, దేవుని రాజ్యం కట్టడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అనేక మంది వ్యక్తులు దేవుని ఎదుట నిర్దోషులుగా సవాలుకరమైన భక్తి చేయడానికి, ఇతరులను మన్నించడానికి ఉపయోగపడుతుంది. అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా ఉన్న ఈ కార్యక్రమానికి మీరెందుకు స్పాన్సర్స్గా ఉండకూడదు? దేవుడు మీ జీవితాన్ని కూడా రూపాంతరపరిచి లక్షల మందికి ఆశీర్వాదకరంగా చేయనట్లుగా ఇప్పుడే మీరు మీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోండి. అలాగే ఈ కార్యక్రమానికి మీరు స్పాన్సర్స్గాను ఉండండి. దేవుడు మీ కట్టి కృప దయచేయను గాక, ఆమేన్. మీరు పొందిన మేళ్లు, ఆత్మీయ అనుభవాలు మీరు తప్పక మాకు తెలియపరచండి. మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్, పిన్ నంబర్ 5222233.